हाय फ्रेंड्स नमस्ते वेलकम बैक टू माय चैनल सिंपल लाइफ स्टाइल विद दीपिका नेनु मुंबई फेमस वड़ापो एला प्रिपेर चेयालो चूपिस्तानु अंतकंटे मुंदु ना वीडियोनी फर्स्ट टाइम चूस्तुंटे मीकु नच्चिते लाइक शेयर अंड सब्सक्राइब टू माय चैनल इप्पुडु फर्स्ट వడపావుకి కారం ఉంటుంది కదా అది ప్రిపేర్ చేసుకోవాలండి అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఒక చిన్న కప్పు నిండా పల్లీలు ఒక 6-7 ఎండుమిర్చి ఒక 6-7 వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ముందు ఇవి ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఫ్రై అవగానే మిక్సీలోకి తీసుకుంటున్నానండి అలాగే ఒక చిన్న కొబ్బరి ముక్క కూడా తీసుకుంటున్నాను అది కూడా వేయించి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు అంటే మనకి తాలింపుకి ఏం వేస్తామో ఆ తాలింపు విత్తనాలన్నీ వేసుకుంటున్నాను ఫస్ట్ దాంట్లో అవన్నీ కొంచెం వేగాలన్నమాట తాలింపు విత్తనాలు వేగాలి ఇవి వేగిన తర్వాత ఒక కప్పు బటానీ వేసుకుందాం పచ్చి బటానీ ఫ్రోజన్ బటానీ అండి ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదు అంటే లేదు ఇప్పుడు తాలింపు గింజలు వేగిపోయాయి కదా ఇందులో ఒక కప్పు ఫ్రోజన్ బటానీ వేస్తున్నాను మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి ఇది మీ ఆప్షనల్ ఊరికనే మగ్గిపోతాయి అన్నమాట ఈజీగా వేసుకొని కలుపుకోవాలి ఒక 2 మినిట్స్కి మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఆల్రెడీ కొంచెం మ్యాష్ చేసిన పొటాటో ఉంది కదా పొటాటో వేసుకుందాం అంటే కొంచెం కర్రీలాగా స్టఫింగ్ కర్రీలాగా చేసుకోవాలన్నమాట అందుకని ఇవి వేస్తున్నాను ఈ పొటాటో వేసుకుని ఒకసారి కలుపుకున్నాం కదా ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి అలాగే ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ఏమో పసుపు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఈ పొటాటో కర్రీ అనేది బాగా కలుపుకోవాలన్నమాట ఆల్రెడీ ఇది పొటాటో బాయిల్ అయింది మటర్ కూడా అంటే బటానీ కూడా మనకి ఉడికిపోయింది కాబట్టి చాలా త్వరగా అవుతుందండి ఈ స్టఫింగ్ అనేది ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకుందాం ఒక మొత్తం అంతా ఉప్పు కారం పసుపు అవన్నీ దానికి మొత్తం అంతా కర్రీకి బాగా సెట్ అవ్వాలన్నమాట ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు వదిలేద్దామండి అప్పుడు ఏంటంటే మనకి కర్రీ అనేది ఆ ఉప్పు కారం పచ్చివాసన పోయి ఉంటుంది ఇప్పుడు కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక 2 నిమిషాలు కర్రీని బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు 2 నిమిషాలు కర్రీని వదిలేద్దాం అలాగా ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది కదండి మనం ఈ వడపావు చేయడానికి శనగపిండి కావాలన్నమాట అందుకని ఒక కప్పు శనగపిండిలో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని ఫస్ట్ ఇది కలుపుకుంటున్నాను కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం బజ్జీ పిండి కంటే ఇంకొంచెం లైట్గా ఇంకొంచెం థిక్గా ఉండాలన్నమాట ఇంకొంచెం మందంగా ఉండాలి బ్యాటర్ అనేది పల్చగా ఉంటే ఏమవుతుందంటే ఆ కోటింగ్ రాదు దీంట్లోనే చూసారు కదండి కలిపేటప్పుడు ఒక పించు షోడ ఉప్పు కూడా వేశాను ఇవన్నీ వేసుకొని మనకి పిండి అనేది బాగా పల్చగా అవ్వద్దు అలానే చిక్కగా గట్టిగా అవ్వద్దు మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని కర్రీ రెడీ అయిన దాన్ని చల్లడడానికి ప్లేట్లో పెట్టుకున్నానండి ఇప్పుడు ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయింది కదా ఈ పొటాటో మిశ్రమం ఏం చేద్దామంటే పొటాటోని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట మనకి ఎన్ని బాల్స్ అయితే అన్ని బాల్స్ ఇలాగా బాల్స్ వేసుకొని పక్కకు పెట్టేసుకుందాం ఎందుకంటే మనం ఈ బాల్స్ని ఆ శనగపిండిలో డిప్ చేసి డీప్ ఫ్రై చేస్తాము అందుకనేసి ఇలాగ మొత్తం అన్నీ మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు బాల్స్ వేసుకోవాలి ఇలాగ మొత్తం అన్నీ బాల్స్ వేసుకున్నాం కదండి ఇవన్నీ మంచిగా రెడీ చేసి పెట్టుకొని ఒక్కసారి ఇప్పుడు ఆ బాల్ని శనగపిండిలో వేసేసి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట శనగపిండిలో వేసి అలాగా కొంచెం చిక్కగా ఉండాలండి ఇలాగ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ముద్దలు రౌండ్గా చేసి పెట్టుకున్నాం కదా దాని మీద కోటింగ్ శనగపిండి అనేది అలా కొంచెం చిక్కగా ఉండాలన్నమాట ఇలా వేసుకొని 2 ఫింగర్స్తో తీసుకొని
ఇలాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఆయిల్లో వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలండి. ఇప్పుడు వడపావు ఉంది కదా, ఆ పావుని తీసుకొని మనం ఆల్రెడీ కొబ్బరి ఫస్ట్ మిక్సీలో వేసుకున్నాం కదా, అన్నీ వేయించి ఆ పౌడర్ని ఇలా మనం స్ప్రెడ్ చేసుకొని మొత్తం అంతా ఈ ఆల్రెడీ ఫ్రై చేసిన వడపావుది ఉంది కదా శనగపిండి మిశ్రమం ఆయిల్లో డీప్ ఫ్రై చేసింది, అది కొంచెం ప్రెస్ చేసుకొని ఆ కారం అది అట్లా పెట్టేసుకొని మిర్చి కూడా, ఇవి స్పైసీవి కాదండి, కొంచెం చప్పగానే ఉంటాయి అన్నమాట. ఇలాగ కట్ చేసుకొని మనకి ఎన్ని వడపావ్స్ కావాలంటే అన్ని వడపావ్స్ రెడీ చేసుకోవచ్చండి. అంతే చాలా ఈజీగా మనం ఇంట్లోనే, బయటికి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే బయటికి వెళ్ళి తినే సిచ్యువేషన్ కాదు కాబట్టి మనం ఇంట్లోనే చాలా ఈజీగా స్ట్రీట్ ఫుడ్ని చేసుకొని ఇలా ఎంజాయ్ చేయొచ్చు. అంతే అండి, చాలా చాలా ఈజీగా వడపావుని చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.